హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై డిప్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నా కామెడీ చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఇది వచ్చేసి మా ఊర్లో జాతర వ్లాగ్ అన్నమాట. పిల్లలు ఏంటంటే పెయింటింగ్ వేస్తూ ఉన్నారు. అంటే తేజ్కి టైంపాస్ అవ్వట్లేదు, వాడు ఈ బ్రష్ పట్టుకొని పెయింటింగ్ వేస్తున్నాడు. మమ్మీ నేను మొత్తం పెయింటింగ్ వేస్తున్నా అని నాకు చెప్తా ఉన్నాడు వాడు. అత్తమ్మ ఏంటంటే ఇంక ఈరోజు జాతర కదా, తలకాయ కూర వండడానికి అన్నీ తెప్పించి పెట్టింది. లైక్ నేను చెప్పాను అత్తమ్మ బుధవారం కూడా తలకాయ తెప్పి అత్తమ్మ అంటే ఇంకా బుధవారం మటన్ చికెన్ తెచ్చాం కదా, ఇంకా నెక్స్ట్ శుక్రవారం తెప్పించి సతీ బిడ్డ అప్పటికే ఇంకా లేవని చెప్పేసి శుక్రవారం తెప్పించింది అనమాట. సో జాతర రోజు దాన్ని నేను ఏంటంటే బౌల్ తోమేస్తూ ఉన్నాను. బాటిల్ ఏంటంటే పిల్లలు అన్ని బాటిల్ నోట్లో గుచ్చుకుంటా ఉన్నారు. రోజు పొద్దున ఇదే పనండి, ఆ బాటిల్ అన్ని కడుగుతున్నాం, క్లీన్ చేసి పెడుతాం. మీ బాటిల్ మీకే పెట్టుకోండి, మా గుచ్చొద్దని చెప్తే మళ్ళా సేమ్ అవే గుచ్చుతూ ఉన్నారు. సో ఇది కమ్మరిచిన తలకాయ, ఇది కాళ్ళు, ఇవి వచ్చేసి మెదడు అన్నమాట. అనడానికి ఇటు అనిపిస్తుంది బేజార్ ఫ్రై, మాకు ఎవరికి బేజార్ నచ్చదు. సో అది పక్కన పెట్టేసి అత్తయ్య తర్వాత ఆనియన్ వేసి ఫ్రై చేస్తా లేత్తమ్మని చెప్పాను అనమాట. రమ్మ ఏంటంటే ఎడిటింగ్ చేసుకుంటా ఉండింది. సో ఇంకా తెలుసుగా మీకు పండగలు అంటే మన ఊర్లో కట్టెల పొయ్యి మీద వండుతాం. సో ఇంకా ఇట్లాంటి నాన్ వెజ్ కర్రీలు అయితే టేస్ట్ 100 పెరుగుతుంది కట్టెల పొయ్యి మీద వండితే. సో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి ముద్ద, కొన్ని ఉల్లిగడ్డలు, గరం మసాలా, అవేంటి మనకి మసాలాలు అన్నమాట. మొత్తం వేసి కర్రీస్లో అడ్డగోలు మసాలాలు ఏమి వాడదు, అంటే చికెన్ మసాలా, మటన్ మసాలా ఇట్లాంటి మసాలా వాడు, జస్ట్ స్పైసెస్ వేస్తుంది. అవి వేసి వేస్తుంది కానీ కర్రీలు ఎక్సలెంట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే నాన్ వెజ్లో మొత్తం చేయి ఆరి తెరింది, తనకు తనే సాటి అన్నట్టుగా ఉంటుంది. సో నెక్స్ట్ ఏమంటే వర్షం పడిందండి మన నైట్, బుధవారం రోజు నైట్ ఎంత వర్షం పడిందంటే నైట్ అంతా పవర్ లేదు. సో అందుకే కట్టెలు కొంచెం ఎండలేదన్నమాట. సరిగ్గా అయినా అత్తమ్మ కట్టెలు పోయి మేము చేస్తా అని చెప్పి కొంచెం ఎండబెట్టింది. మార్నింగే కట్టెలు ఎండబెట్టుండే, కొంచెం ఎండ కొడుతుంది కాబట్టి ఎండినే కట్టెలు. సో మంచిగా ఫ్రై అయినాక అన్నీ వేసాక అల్లం వెల్లి ముద్ద ఇంత వేసుకోవాలి. కర్రీ మనకి 1.5 kg ఉంటుంది తలకాయ కూర, దానికి ఇంత 100 వరకు అల్లం వెల్లి ముద్ద. ఇంట్లో ఎల్ప ఎక్కువ ఉంటుంది, అల్లం తక్కువ ఉంటుంది. సో ఎంత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లిగడ్డ ముద్ద ఇస్తే ఎంత కమ్మాసు స్మెల్ వస్తుంది తెలుసా? తర్వాత పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఇవన్నీ మంచిగా కడిగి శుభ్రంగా 4 కడగాలి. ఇది బాగా కమ్మరిస్తే బ్లాక్ అవుతుంది, ఆ బ్లాక్ టేస్ట్ బాగుంటుంది. సో మాకంటే కొంచెం మనం తెలంగాణ వాళ్ళం కదా, మనకి మటన్ ముక్క కావాలి, మర్యాదతో పాటు మటన్ ముక్క కావాలి అంటారు చూడండి, అట్లా కంపల్సరీ నాన్ వెజ్ అనేది అన్నిట్లలో ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మామిడిపళ్ళు, ఇది కలమామిడి లాగా ఉంది కానీ కాదంట, తోతపూరి అంట ఏంటిదో ఇది. సో అత్తయ్య కొన్నింది, అదేంటంటే కొంచెం బెగన్ పళ్ళు లాగా ఉన్నాయి. నేను అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు అన్నయ్య పెట్టించాను అనమాట. సో ఆ మామిడికాయలు అత్తయ్య కోస్తూ ఉండింది. నా మొహం చూసిరా ఎంత ఉడకపోస్తుంది అంటే అంత ఉడకపోతుంది. ఫేస్ కూడా అని ఈవెన్ స్కిన్ టోన్ అయినట్టు అనిపిస్తూ ఉండింది. మీకు తెలుసా, ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ తాగుతుందట స్కిన్ బాగవుతుందట. సో ఐఎమ్ గోయింగ్ టు ట్రై, నేను ట్రై చేయబోతున్నాను ఊరికి వెళ్ళాక. సో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాము. ఎట్లా ఉందంటే ఈ మామిడి పండు, ఇది ఏదో తెలియదు, కొంచెం కోత పండులాగా ఉండింది. కానీ తింటే స్వీట్ ఉండొచ్చు, పాలకోవా ఆ టైప్లో కొంచెం పిండి పిండి స్వీట్లు ఉండొచ్చు అండి, అట్లా అనిపిస్తూ ఉంది. చిన్నోడు ఇంకా వాడు తింటా అని ఏడుస్తే వాడికి పెడతా ఉంది. సో ఇది విశాల మాటలో చిన్నోడు ఒక 6 జతలు తెచ్చాను. అన్ని రుత్తా ఉన్నారు కొత్త డ్రెస్సులు, పాత డ్రెస్సులు ఏవి దొరకట్లేదు, అంటే ఆ పాత డ్రెస్సులు అన్ని బ్యాగులు ఉండిపోయినాయి, కొత్త అన్ని మనకి వేసి రుత్తా ఉన్నాడు. సో వీడు ఇంకా స్నానం చేయలేదండి. సో చూసి రాత్రం ఇంకా ఇదే పెట్టు నేను తినేది అంటా ఉండింది. అసలు మామిడి పళ్ళు అంటే స్పెషల్ లవ్ ఉంటుంది. సో తర్వాత ఏంటంటే ఇక్కడ ఒకసారి కర్రీ కలిపి రమ్మని అత్తమ్మ చెప్తేనే కలుపుతా ఉన్నాను. దీన్ని అత్తమ్మ 3/4 ఏమో ఆయిల్ ఫ్రై చేసిందండి. స్మోకీ ఫ్లేవర్ బాగా వస్తుంది మనకి కట్టెలు పోయి పడితే. సో 3/4 ఏమో ఆయిల్ ఫ్రై చేసి ఇంకా ఆల్మోస్ట్ ఇక ఫ్రై అయిపోయిందేమో అనిపించే టైంకి తర్వాత వచ్చి ఇంకా బాగా కలుపు కలుపు అని చెప్పేసి వాటర్ ఇట్లా పోసి కొన్ని వాటర్ పోసింది ఇంకా అడుగడుతుందని చెప్పేసి. సో దీంట్లో కారం ఎక్కువ వేసుకోవాలి, మా కారం కరెక్ట్ సరిపోయింది ఎందుకంటే మన కారం ఈసారి ఎక్కువ కారం ఉంది కాబట్టి 3 వేసింది. మా నార్మల్ కారం అయితే 5-6 వేస్తుంది అత్తమ్మ, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీలు కొంచెం మనకి టేస్టీగా ఉండాలంటే ఉప్పు కారం మసాలాలు దట్టంగా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో నాన్ వెజ్ కర్రీస్ అంటే ఎవరికంటే ఇష్టం ఉండదు, ఎవరికంటే ఇష్టం ఉండదు చెప్పండి, అందరికీ నచ్చుతాయి వెజిటేరియన్స్కి తప్ప. సో ఇక్కడ అత్తమ్మ ఒక్కడి కింద లేచిస్తూ ఉండింది. దాని దీంట్లో ఏంటంటే ఒక 5-6 నీళ్ళు పోసి పొయ్యి పెద్ద పెట్టి ఇంకా ఉడికించుకుంటే అది ఆటోమేటిక్గా ఉడుకుతుంది. ఇంకేం లేదండి, ఇంకా తర్వాత ధనియాలు పొడి కలపడమే. సో ఇంకేంటంటే 3 నుంచి నల్ల రాలేదంట, బట్టలన్నీ అట్లాగే పడున్నాయి, పిల్లల బట్టలు, నా బట్టలు అందరి
సో నేనేం చేశానంటే బట్టలను నానబెడతాను అత్త అని చెప్పేసి నానబెట్టేశాను. నాకు మొన్న మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఏమైందో తెలియదు, కుడి చేయి చాలా ఎక్కువ వస్తుంది, ఇంకా అవ్వట్లేదు నా వల్ల. నేను కుడి చేతితో ఎక్కువ, నాకు ఎడమ చేతి వాడటం ఉండింది చాలా, లైక్ బోల్ తోమడం ఎడమ చేతితో తోముతాను, కొన్ని పనులు ఎడమ చేతితో చేస్తాను అనమాట. అట్లా బట్టలు ఉతికేదాన్ని నేను కుడి చేతితో ఉతుకుతాను. నాకు ఎంత పెయిన్ వస్తుందంటే అంత పెయిన్ వస్తుంది. సో నిన్న నైట్ బాగా నూనె పెట్టేసుకున్నాను, అందుకే జడ వేసుకున్నాను. జడ బాగా అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత వేసుకునేసరికి నాకు జడ వేసుకోవడం ఇష్టమైందండి. కాకపోతే ఏంటంటే ఈ మధ్య బద్ధకం వేస్తుంది. సో అత్తయ్య, తేజు, శేఖరి అందరి బట్టలు నానబెట్టేసాను. రమ్మే పిల్లలు రమ్మే ఉతికేస్తుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బట్టలు ఉతకడం అంటే నేను ఎన్ని బోళ్ళైనా తొమ్ముతాను, కానీ నాకు బట్టలు ఉతకడం అంటే చెడ్డ చిరాకండి. రమ్మ ఎన్ని బట్టలైనా వస్తుంది, కానీ రమ్మకి బోల్ తొమ్మడం అంటే చిరాక అనమాట. సో మేము అట్లా అనుకుంటూ మాట్లాడేటప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ అన్నిటికీ టాకటాగా నేను బ్రష్ వేశాను. లేనమాట, ఎందుకండి నా బట్టలు నేను ఉతుక్కున్నాక ఇంకా నాకు చేయి నొప్పి వశం కాలేదు, అత్తమ్మ ఉతికేసింది అనమాట. సో పిల్లలు నేను ఉత్తపో బిడ్డను చిన్నోడు ఊకేడుస్తున్నాడు కానీ అత్తమ్మ ఉతికేసింది. ఈలోపు పిల్లలు ఏంటంటే ఈరోజు ముత్తాలెల్లమ్మ జాతర కదా, సో వెళ్ళి గుడికి వెళ్ళి వీళ్ళు మాకు చే పెద్దోడు అయిపోయిందండి. పిల్లలకి పొద్దున్నే స్నానం చేపిస్తే వాళ్ళకి వాళ్ళు వెళ్ళి దేవుడికి మొక్కి వాళ్ళకి కావాల్సిన టాయ్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని చూసి వచ్చారనమాట. సో భలే అనిపిస్తుంది కానీ మన పిల్లలు వాళ్ళంతటా వాళ్ళు తిరిగితే. కానీ నాకు అక్షయ్ లవ్య అంటే కొంచెం తిరగడం వాళ్ళకి అలవాటు, కానీ తేజు విషయంలో నాకు ఇప్పటికీ భయమేనండి. సో ఇక్కడ మా అన్నయ్యకి ఫోన్ పౌచ్ పాడైపోతేను, అన్నయ్య పౌచ్ బుక్ చేశాడు, ఇదే చూపిస్తూ ఉన్నాడు నాకు, ఇది బుక్ చేశాను అట్లా చెప్పి పంపవే అని చెప్పేసి. సో ఫైనల్గా కర్రీలో వేడివేడిగా ఉన్నప్పుడే ధనియాల పొడి వేసుకోవాలి. మీతో షేర్ చేయలేదని అత్తమ్మ ఇంకోసారి వేస్తా షూట్ చేయి బిడ్డాను అన్నింది. మీరు చెప్తే నమ్మరు, కూర అదిరిపోయిందండి, చాలా బాగా అయింది. ఇష్టంగా తినేది నేను రమ్య మాత్రమే, తలకి అత్తమ్మ నేను రమ్య ముగ్గురం ఇష్టంగా తింటాం ఈ కర్రీ. తిరుపతన్న మొత్తానికి తినడు, శేఖర్ ఒక టైం మాత్రమే తింటాడు, వన్ టైం మించి మళ్ళీ తినడు. సో ఇక్కడ తేజ్ ఏంటంటే వాడి కిచెన్ వాడు రెడీ చేశాడు. ఇది కిచెన్ అంటే అమ్మ ఇది కిచెన్ కాదు మమ్మీ, ఇది బజ్జీల బండి లాగా అన్నమాట, కొంచెం మనకి వస్తుంది కదా బండి, సో అట్లా అనమాట. ఆ తర్వాత నేను రెడీ అయిపోయాను. నా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫేవరెట్ శారీ ఇదండి, కుబేరా పట్టు. ఇక్కడ నేను మాట్లాడే ఏ మేకప్ పెట్టుకోలేదు, ఎందుకంటే ఎంత మేకప్ పెట్టుకున్నా బయటికి పోయేసరికి మొత్తం మెల్ట్ అయిపోయి ఆగమాగం అయిపోద్ది. జడ వేసుకొని రెడీ అయిపోయాను అనమాట. సో ఈ శారీ వచ్చేసి ప్రియా ఫ్యాషన్స్ వాళ్ళు మనకు పంపించారు ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్. చాలా బాగుంటుంది, లైక్ కుబేరా పట్టులు ఇప్పుడు చాలా ఇమిటేషన్ వచ్చాయి, కానీ ఫస్ట్ టైం వచ్చిన క్లాత్ లాగా ఏ క్లాతు లేదు. ఈవెన్ నేను తీసుకున్నాక అత్తగ్గో గ్రీన్ కలర్లో తీసుకున్నాను, అది షైనింగ్ పోయింది. ఈసారి ఇప్పటికీ 2 టైమ్స్ వాష్ చేశాను, షైనింగ్ పోలేదు, ఏం పోలేదు. ఎంత బాగుంటుందంటే పట్టు చీర టైప్ ఉంటుంది. ఈడు చూసారా, ఇది మమ్మీ పిచ్చి అన్నమాట, ఇది మమ్మీ కూచి అన్నమాట. నేను రాగానే నన్ను చూస్తూ ఉన్నాడు. ఇదిగో విశాల మాటలో తీసుకున్న డ్రెస్, లైక్ 99 రూపీస్కి ఒక డ్రెస్ అన్నమాట, విత్ లో వేయర్ వస్తుంది అనమాట. సో చూస్తే ఏంటంటే బాగా అనిపించింది, కానీ ఏంటంటే 1 ఇయర్ లోపు తెచ్చాను, వాడి కూర్చి చిన్నగా అయిపోయాయి. సో పిల్లలు వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఎదురుగా దేవుడి బండ్లు తీరుతుంది అనమాట, ఎడ్ల బండ్లు ఉంటాయి. సో 3 ఎడ్ల బండ్లు నార్మల్గానే బండ్లు తిరగడం అంటే ఎడ్ల బండి తిరగడమే, కాకపోతే మా ఇల్లు అందుకుంటున్నారు ఇప్పుడు ట్రాక్టర్లు కారు తిరుగుతూ ఉన్నాయి, కానీ ఎడ్ల బండి తిరగడమే కరెక్ట్ బండి తిరగడం. సో తర్వాత ఏంటంటే అవి తిరిగేసాయి. శేఖర్ ఫోన్లు తీశాడు ఆ క్లిప్, నేను తీసుకోలేదండి. సో తర్వాత జాతరకు వచ్చాం. సో ఇది బడి అన్నమాట, చిన్న పెద్ద బడి, హై స్కూల్ బడి అన్నమాట. సో హై స్కూల్లో జాతర జరుగుతుంది, స్పేస్ బాగా ఎక్కువ ఉంటుంది. కానీ మొన్న జరిగిన జాతర కంటే ఇది కొంచెం చిన్నగా అనిపించింది. కానీ ఆఫ్టర్ తేజు పుట్టాక, తేజు నెల 10 రోజులు ఉన్నప్పుడు నేను ఈ జాతరకు వెళ్ళానంటే మళ్ళీ ఇప్పుడు అరుంధక బావ వచ్చారు, వీళ్ళని పిలిచామండి అక్క రండి జాతరకని. సో అక్కకి స్కూల్ ఉండి నాకు ఇంకా లీవ్ ఇవ్వరు, నా కుదరదు చెల్లి అని చెప్పేసి స్కూల్ అయిపోయాక వెళ్ళే ఇంటికి రిటర్న్ వెళ్ళేటప్పుడు వచ్చారనమాట. సో రాగానే వాడు పెద్దమ్మ సంఖ ఎక్కేశాడు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే వాడు పెద్దమ్మ కంటే పెద్దనాన్న దగ్గరికి ఎక్కువ పోతున్నాడు. సో ఇక్కడ రమ్య నేను ఏంటంటే అవి వస్తున్నాయి చూస్తూ ఉన్నాం. రమ్య, నేను, అత్తమ్మ, శేఖర్, మా పిల్లలు, మా అక్క, బావ అందరం కలిసి వెళ్ళామన్నమాట. అది రమ్మంటే దాని దగ్గర పోవట్లేదు, వాడు పెద్ద డాడీ కూచి అయిపోయాడు. బాగా అనిపిస్తుంది అండి అందరం కలిసి ఉంటేను. సో మాకు అక్క బావల్ని ఎప్పుడు లంచ్కి రమ్మందామని ఎటో తీరట్లేదు. ఈరోజు వాళ్ళకి ఇంకా ఉపవాసం అంట. సో ఈవినింగ్ వెళ్ళేటప్పుడు అట్లా కలిసి వెళ్దాం, ఇంకా మీరు వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి వచ్చారనమాట. సో శేఖర్ ఏంటంటే కొబ్బరికాయలు తెచ్చాము, అవి ఇంట్లోనే మర్చిపోతే మళ్ళీ కొబ్బరికాయ తీసుకురావడానికి వెళ్ళాడు. సో చిన్నోడు చూసారు ఎట్లా చూస్తూ ఉన్నాడు, వీడికి సడన్గా సౌండ్లు ఎక్కువ వస్తే భయపడతాడండి, ఎందుకో తెలియదు వాడికి భయం ఎక్కువ అవుతుంది, ఏడుస్తూ ఉంటాడు. సో వాడిని ఖచ్చితంగా మనం హోల్డ్ చేసి మనం చూస్తూ ఉండాలి, పిల్లలు సడన్గా వచ్చి సౌండ్ చూసి భయపడతూ ఉంటారు కదా. సో ఇవి ఎడ్ల బండ్లు ఉన్నాయా, ఇవి దేవుడి గుడి చుట్టూ ఐసాలు తిరుగుతారు,
ఒక్కొక్క బండిలో ఒక్కొక్క థింగ్ వస్తుందంట దేవుడికి. ప్రసాదం అయితే మనకి శనగపప్పు, బియ్యం, అటుకులు అవి పెడతారు. అవి వండకుండా పెడతారు ఒట్టియే. సో ఇతరతరాలుగా వచ్చిన సాంప్రదాయం అది, అట్లనే పెడతారంట. నాకు కూడా నిన్ననే తెలిసింది. సో ఇక్కడ చూసారా ఇవి, ఈ ఎడ్లు మనకి తిరిగి అంతసేపు అందరు కంట్రోల్ చేయంగా మెల్లగా తిరుగుతాయి. రిటర్న్ పోయినప్పుడైతే పోటీ పెట్టినట్టుగానే ఎట్లా పరిగెత్తాయి అంటే అట్లా పరిగెత్తాయి. సో ఇది ఇది నేను అంటారండి, ఇది ఏంటంటే అరిచేతిలో మాత్రమే తిప్పాలంట దీన్ని. సో చాలా బరువు ఉంటుందంట, ఇంకా తిరుగుతూనే ఉంటారు. వీటి పేర్లు అత్తే అని అడిగితే ఎరకైతుంది. సో ఇది పక్క పల్లెటూరి జాతర అంటే ఇట్లా ఉంటుంది. ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు, చాలామంది. ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఈవెన్ పల్లెటూరులో కూడా పెంకుటిల్లు కాక మనకి బంగ్లాలు తయారవుతున్నాయి. ఆ పల్లెటూరులో కూడా పల్లెటూరు లుక్ అనేది తగ్గిపోతుంది. ఈవెన్ మా ఇల్లంతకుండా కూడా చాలా వరకు బంగ్లాలే ఉన్నాయి, పెంకుటిల్లు తక్కువ, గాలి పిల్ల కూడా. సో ఇంకా ఇళ్ళ బండ్లు అంటారా, మన పిల్లలకైతే ఇవన్నీ కొత్త, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా. సో ఇట్లా ఉండేసరికి పిల్లలకి చాలా తెలియకుండా పోతాయి. ఇట్లాంటివి చూస్తే భలే అనిపిస్తుంది కదా. సో బాగా అనిపించింది అని చూసుకోవడానికి సాయంత్రం అయిపోయింది. ఒక రౌండ్ తిరుక్కుంటూ ఆ దేవుడు ముందట అవి తిప్పుకుంటూ తర్వాత లాస్ట్ పోయేటప్పుడు ఇడ్లు ఎంత స్పీడ్ పోతుంది చూసారా, చాలా స్పీడ్ పోతే వాటిని కంట్రోల్ చేస్తూనే ఉండరు. మాకు అక్కడ నిలిచినంతసేపు భయం వేస్తుందండి అవి ఎటు పైకి వస్తాయని చెప్పేసి. అప్పుడప్పుడు అంటే అవి ఆ తాళ్ళను తెంపుకొనిగా ఉరుకుతాయంట. సో అప్పుడు జాగ్రత్త ఉండాలి కదా. నెక్స్ట్ ఏంటంటే షాపింగ్ చేస్తూ ఉన్నాం. ఇదే జాతరలో 5 ఇయర్స్ బ్యాక్ రమ్య నేను చాలా షాపింగ్ చేసామండి. ఏంటి ఏంటో కొనుక్కున్నాం. ఈరోజు రమ్య నేను అదే మాట్లాడుతున్నాం. రమ్య, ఈ జాతరలో నీకు గుర్తుందా మనం మస్తు కొన్నామంటే? నిజంగా వదినప్పుడు ఏం కొన్నామో ఏంటోది, ఏంటో ఇప్పుడు ఏది చూసినా అవసరం లేదు అవసరమా అనిపిస్తూ ఉండింది. సో మేమైతే మెయిన్గా వెళ్ళింది పిల్లల టాయ్స్ కోసం లేండి. సో మాకున్న 3 మగపిల్లలకి పెద్దోళ్ళు కదా, సో చిన్నోడు కంటే మనం ఏది కొన్నా తీసుకుంటారు. కానీ వీళ్ళు 3 ఒక్కటికొకటి ఒక్కటికొకటి మెచ్చారండి, ఇది కావాలి, అది కావాలి, అది ఇది అది ఇది. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. సో మొత్తానికైతే వాళ్ళకి టాయ్ తీసుకొని సైడ్కి నిల్చోబెట్టాడు శేఖర్. ఆ తర్వాత రమ్య నేను ఆయనకు 10 ఇక్కడ ఏంటంటే వీళ్ళ స్ట్రాటజీ చూసారా, 10 రూపీస్కి ఒకటి అని బోర్డు పెట్టిరా. ఆ బోర్డు పెట్టిన దగ్గర ఉన్న వస్తువులే 10 రూపీస్కి ఒకటి, మిగిలినయన్నీ 20, 30, 40, 50 అన్నమాట. సో ఇక్కడ పిల్లలు అడిగిన వాళ్ళకైతే 2 బొమ్మలు, ఈ జాతరలో ఒకటి ఆ జాతరలో ఒకటి. ఇక్కడ అడుగని చిన్నోనికి అయితే మంచి 3-4 బొమ్మలు. వాళ్ళ అత్తవానికి ఇవి ఇవి ఉన్నాయి కలర్స్, ఈ కలర్ రింగ్స్ తీసుకుంది. ఇంకా డప్పు కొట్టేది అవి తీసుకుంది మన జాతరలో. ఇంకా నేను వచ్చేసి ఈరోజుగా బండి తీసుకున్నాను. సో వాడు మాత్రం పడుకుంటున్నాడు, లేస్తున్నాడు, ఆడుకుంటా ఉన్నాడు. సో ఇది ఇక్కడ రమ్య నేను ఏంటంటే అవి తీసుకుంటా ఉన్నాం. ఏంటి, కోన్ తీసుకున్నాం మెహందీ పెట్టుకుందాం అని చెప్పేసి. యాక్చువల్లీ జాతరకి ముందు పెట్టుకుందాం అనుకున్నాం కానీ కాలేదు. ఈ క్లిప్ రమ్య తీసింది చిన్నోడిని, వాడు ఆడుకుంటా ఉన్నాడు వాళ్ళ అత్తకు వచ్చి కొన్ని ఇచ్చిన టాయ్స్ తోటి. వాడు ఫుల్లీ హ్యాపీ అయిపోయాడు దీన్ని చూడగానే, మస్తు హ్యాపీ అయిపోయిందంట రమ్య చెప్తా ఉండింది. సో అంతే కదా, కలర్ఫుల్గా ఉండేసరికి వాడికి నచ్చుతుంది. కానీ కంకణ ఇవ్వలేదండి నేను దీన్ని అడిగాను, చాలా దుమ్ము ఉండే దట్టు. ఇది ప్లాస్టిక్ అండి, సో బీపీఎఫ్ఈ అంటే వేరే ఉండదు. సో ప్లాస్టిక్ అయినా పర్లేదండి, పిల్లలు ఏదున్నా మొత్తానికి అయితే వాళ్ళ నోట్లకే పోతాయి అవి. మనం బీపీఎఫ్ఈ ఆ ఓటీ ఓటని తీసుకుంటామో అవి మాత్రం వాళ్ళు కంకరు, వేరే కంకుతారు. ఎంతమంది అగ్రి అవుతారు నాకు కమెంట్లో చెప్పండి. సో మొత్తానికి అయితే ఇదండి ఒక మినీ జాతర వ్లాగు. వీడియో తీయలేకపోయాను చెప్పాను కదా, రిలాక్స్ అవుతుందని చెప్పేసి. సో శేఖర్ గారు డైట్లో ఉన్నారు కాబట్టి తను నైట్ వచ్చేసరికి కంపల్సరీ ఫుల్ కాలన్నమాట. సో పిల్లలు తినేసారు, అత్తమ్మ తినేసింది, కొంచెం అన్నం ఉండింది. సో రమ్య నేను ఇద్దరమే తినేది మిగిలింది. సో ఇంకా అన్నం ఎందుకు అన్నం వదినా, మనకు ఫుల్ కాలు వేసేసాయి. కొన్ని ఫుల్ కాలు కొంచెం అన్నం చరిత్ర తిని మనకు సరిపోతుంది. రమ్య అంటేను ఒక 6-7 చపాతీలు ఫుల్ కాలు చేస్తాను, చపాతీలు కాదు. అత్తమ్మ ఏంటంటే పిల్లలు తినబెట్టింది. ఆ తర్వాత నైట్ 12 o'clock నాకెందుకో మెహందీ పెట్టుకోవాలనిపించింది, పెట్టుకుంటా ఉన్నాను. మీరు చెప్తే నమ్మరండి, ఒకప్పుడు నేను చాలా బాగా వేసుకున్నాను మెహందీ. ఇప్పుడు ఏంటో మరి నాకు గ్లూకోజ్ ఎక్కేసరికి ఏమో నాకు చెయ్యి నొప్పి వస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం సాటిస్ఫైయింగ్గా చిన్నోడు పడుకున్నాక అత్తని చిన్నోడు దగ్గర బజ్జ పెట్టి మెహందీ పెట్టుకున్నాను. సో రమ్యకి కూడా పెట్టమనింది కానీ రమ్యకి రేపు పెడతా అని చెప్పాను. నాకు ఇంకా వ్యాస్ట్ వస్తుంది వద్ద, నాకు ఎడిటింగ్ ఉంది, రేపు పెట్టుకుంటాను, నువ్వు ఇవాళ పెట్టుకొని చెప్పింది. సో ఒక చెయ్యికి పెట్టుకున్నాను, రమ్యకి కాలికి పెట్టాను. రమ్యకి కాలికి పెట్టిన తన వీడియోలు వస్తుంది, మీరు చూడొచ్చు. క్రియేటివ్గా ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి కాపీ కొట్టామన్నమాట. సో మొత్తానికైతే ఇదండి ఇంతేనండి చిన్న జాతర వ్లాగ్. ఇది రసే లైక్, షేర్, కామెంట్ అన్నీ చేయండి. బై బై, టాటా, టేక్ కేర్.